స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిగా ఆయన్ను యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా ఆసుపత్రిలో కేసీఆర్ సిటీ స్కాన్, యాంజియోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ కు యాంజియోగ్రామ్ టెస్టులు పూర్తయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ టెస్టులు నార్మల్ గానే వచ్చాయని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్ ఎంవి రావు వెల్లడించారు. ఈ సందర్భంలోనే సీఎం కేసీఆర్ కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ గా చెకప్ చేస్తుంటాం, 2 రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు. నార్మల్ పరీక్షలు చేశాం, ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సిటీ స్కాన్, కార్డియాక్, ఎంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రిపోర్ట్లను బట్టి ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని స్పష్టం చేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.